95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శివనామస్మరణతో మార్మరోగుతున్న శైవ క్షేత్రాలు. శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రితో పాటు ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క. పాల్వంచిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్న కేఎల్ఆర్ చైర్పర్సన్ కె నాగమణి. గుమ్మలక్ష్మీపురం స్వయంభూ నీలకంఠేశ్వరుణ్ణి దర్శించుకున్న ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. ఆహ్వానం పలికి వేద ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల నదీ పరివాహక ప్రాంతంలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి దర్శనార్థం వచ్చిన భద్రాచల ఈవో రమాదేవికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలకగా ఆలయంలో వారు పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భద్రాచల ఈవో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రాచీన దేవాలయమని, ఇలాంటి పురాతనమైన ఆలయాన్ని కాపాడుకోవడం మన ధర్మమని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటించాలని, ఆ పరమశివుని ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని మీడియా ముఖంగా తెలిపారు. శివ దీక్ష తీసుకున్న వాళ్ళు కానీ, మామూలు భక్తులు కానీ అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలు, ఇది అత్యంత పవిత్రమైనటువంటి అతి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రంలో అందరూ కూడా, భక్తులందరూ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి మొదలుకొని రాత్రి మన 12 గంటలు దాటిన తర్వాత చాలా మంది కూడా దర్శనాలు తీసుకుంటారు ఈ మిగతా శివాలయాలు కూడా. అలాగే ఇక్కడికి కూడా సాయంత్రం కూడా పర్వదినం చాలా పెద్ద ఎత్తున భక్తులు సందర్శిస్తారు. దీనికి చారిత్రాత్మకమైనటువంటి విశిష్టత కూడా ఉంది. వీరభద్రస్వామితో పాటు శివాలయం ఇక్కడ భక్తులందరూ కూడా అందరూ దర్శించుకుంటుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా శివుడు భక్తితో పాటు వీరందరికీ అన్ని అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి అమ్మవారు వారిని ప్రసాదిస్తుంటారు ఆశీర్వాదాన్ని. జాగారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ను కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ, సీతక్క, ఎంపీ కవితలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్సీ శబరీష్, ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రా, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, తుకారాం పోరిక, డాక్టర్ వంశీకృష్ణారెడ్డి, హనుమంతరావు, డాక్టర్ సంజయ్ కుమార్ శర్మ, అభిషేక్ కుమార్, మహమ్మద్ అలీ బేగ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎన్నికలు కాగానే ప్రధానమంత్రి గారితో ఇక్కడ ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయిద్దామని చెప్పి ఆ దిశలో మనమందరం కలిసికట్టుగా ఇక్కడ ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసము స్థానికంగా ఉన్నటువంటి మీద యూనివర్సిటీ పెట్టాలంటే ఏ మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ప్రధానమంత్రి గారు అంగీకరించి దీనికి సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీగా నామకరణం చేయడం ఏదైతున్నదో నిజంగా మనకు అందరికీ చాలా గర్వకారం అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.
దాదాపుగా 900 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా సంతోషదాయకము. అదే కాకుండా ఈ ప్రాంతము టూరిజం గా ఉంది. మీరు టూరిజం మినిస్టర్ గా కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టి ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ ఇంకా అద్భుతంగా డెవలప్ చేస్తే ఈ ప్రాంత పిల్లలకు కూడా మరి ఉపాధి వస్తుంది. అదే విధంగా ఎడ్యుకేషన్ హబ్ గా కూడా మార్చుకోవడం కోసము ఈ యొక్క యూనివర్సిటీ కేంద్రంగా కోర్సెస్ కూడా ఎక్కువ పెడితే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. పాల్వంచులోని స్థానిక కేఎల్ఆర్ చైర్పర్సన్ కె నాగమణి సారథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ పి జ్యోతి, డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ వెల్ఫేర్ అనసూయ, డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ ఇందిర, షీటీమ్ ఎస్ఏ పి రమాదేవి, పాల్వంచ పట్టణ ఎస్ఏ గంజి స్వప్న, ఆర్ కళావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడదంటే ఆది పరాశక్తి అని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు అన్నారు. ప్రస్తుత సమాజంలో ఏ రంగంలోనూ మహిళలే ముందుంటున్నారని తెలిపారు. మహిళలు మారుతున్న సమాజంతో పాటుగా పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మురళీ ప్రసాద్, కాశీ విశ్వనాథం, ప్రిన్సిపల్స్ పురుషోత్తం, నరసింహరావు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. అది స్టార్ సార్, ప్రోగ్రామ్ మీకోసం కదా, ఓన్లీ విమెనా? విమెన్ స్టాఫ్ కోసమేనా? అంతే కదా. సర్లే పాపం, ఈ రోజు కూడా మిమ్మల్ని ఎందుకు ఏదో ఒకటి అనడం. మమ్మల్ని ఇచ్చే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, మహిళలు మగవాళ్ళతో పాటు సమానంగా ఉంటేనే సమానత్వం వచ్చినట్టు అని మాట్లాడతారు. మహిళలు మహిళల్లో ఉంటే సరిపోతుందండి, నో నీడ్ ఆఫ్ కంపారిజేషన్. ఎందుకని అని అంటే, ఒక మెయిన్ అనిమల్స్ని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే, లయన్ ఉంటుంది, లయనస్ ఉంటుంది. లయన్ ఎలా ఉంటుందండి? చక్కగా జూడుతో అందంగా ఉంటుంది. లయనస్ ఎలా ఉంటుంది? సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం గుమ్మలక్ష్మీపురంలో వెలసిన స్వయంభూ నీలకంఠేశ్వరుని మాజీ మంత్రి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, జిల్లా వైసీపీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు మర్యాదలతోటి ఆ దంపతులకు ఆహ్వానం పలికారు. అనంతరం ఈశ్వరునికి వారు పూజలు జరిపి ఆ దేవదేవుని కృపకు పాత్రులయ్యారు. అనంతరం వారికి అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఎమ్మెల్యే వైసీపీ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని ఈశ్వరుని వేడుకున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎంపీ శెట్టి పద్మావతి, వైఎంపీపీ దమయంతి, సర్పంచ్ గోపాల్, మండల వైసీపీ కన్వీనర్ గౌరీశంకర్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి, మహాశివరాత్రి, విజయం, మహాదేవతాభ్యున విజయం, కుమారస్య శాంతి 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 శాంతి, మహామా విజయం, విజయస్సు దేవతాభ్యున శాంతి. మంది విజయమ్మ ఓం శివాయ నమః. నాకేమో ఇప్పుడు పిలకొండి వచ్చిందా అంటవా?
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో ఎంఆర్ఓ కార్యాలయం నుండి కొడంగల్ చౌరస్తా వరకు పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ముందస్తు చర్యల్లో భాగంగా పారామిలిటరీ పోలీస్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. పౌరులు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన, గొడవలు సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఏ శ్రీనివాస్, ఎస్ఏ సంతోష్ కుమార్, కేంద్ర బలగాలు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు వెంగళరావు, సాబేర్ భాయ్ మాజీ ఎంపీటీసీ అంజగౌడ్, జగన్ గౌడ్ మాజీ సర్పంచి పబ్బన్న నగేష్, నగేష్ గుప్తా ఎంపీటీసీ జేత్రం తండా మైనారిటీ డెవలప్మెంట్ అధ్యక్షులు మక్కరాజ్పేట మరియు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు 500 మందికి కండువ కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మసాయిపేట శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ఓబీసీ అధ్యక్షులు, ఎస్సీ అధ్యక్షులు, ఎస్టీ సెల్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి రామచంద్రం గౌడ్, రాంపూర్ మాజీ సర్పంచి కాసిపోయిన భాస్కర్, సాయి కుమార్ గౌడ్, రాజాగౌడ్, శ్రీకాంత్, సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెడ్డిపల్లి కాసుకోని లక్ష్మీ జ్ఞానేశ్వర్ గారు, అలాగే ఊరడి వైపాల్ యాదవ్ గారు, కరీంనగర్ మాజీ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ విద్యారాయ, సోమతండ తాజా మాజీ సర్పంచ్ గుణావతి కళ్యాణి, మేకల వెంకట స్వామి తుమ్మాపూర్ మాజీ సర్పంచ్, గాదే స్వామి కసత్పల్లి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఓ కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు. తప్పకుండా వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలో ఆ విధంగా తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారు అకామిడేట్ చేస్తారు. మనం అందరం కలిసి కట్టుగా ఒక ఫ్యామిలీలా ముందు పోదాం. టోటల్ మనం స్టేట్ ను క్యాప్చర్ చేసుకున్నామంటే 10 కొరుగుండదు. మనం ఒక సర్పంచ్కో దానికో పోటీపడి అందరం ఉంటే మిమ్మల్ని వాళ్ళు ఓడగొడతారు, వాళ్ళని మిమ్మల్ని అడా కాకుండా ఎవరి అవకాశం వచ్చినా కూడా అందరం కలిసి కట్టుగా ముందుకెళ్లి మనము విజయం సాధించాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరోసారి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మిమ్మల్ని కాపాడుకునేవలసిన బాధ్యత మాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వెంగళరావు గారికి వారి ఎంటైర్ టీం కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంత పాత మిత్రులు. గతంలో మా ముత్యమన్నతో మాతో సన్నిహితంగా ఉండి టీడీపీలో బ్రహ్మాండంగా పనిచేసిండ్రు. మరి అదేవిధంగా కాంగ్రెస్ లో ముత్తమన్న గారు ఉన్నప్పుడు అదే విధంగా పనిచేశారు. మరి అదే విధంగా ముందుకు పోదాం, మనం కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా అందరూ పాత వాళ్లే, ఓ కుటుంబంలా ముందుకు పోయినాం, అదే విధంగా ముందుకు పోదాం. టీఆర్ఎస్ ను బొందబెట్టే వరకు నిద్రపోయే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ల చెరువులోని శివరాత్రి సందర్భంగా శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని భారీ భద్రతా ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. మేళ్ల చెరువులో ఆలయం నుండి గ్రామం మొత్తం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జాతరలో పీకలన్నీ ఊదుతూ మహిళల పట్ల ఈవ్టీజింగ్ చీటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. జాతరలో ఎర్రగుండు పచ్చగుండు లాంటి అట్టలు నిషేధమని, ఎవరైనా ఇల్లీగల్ ఆటలు ఆడిస్తే వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. శివరాత్రి జాతరను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచనలు చేశారు. పెట్రోల్ పంప్ హైదరాబాద్ నగర కమిషనర్ ఆదేశాలతో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పాత బస్తీ సౌత్ ఈస్ట్ జోన్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ బస్తీలో అడిషనల్ డీసీపీ టి స్వామి ఆధ్వర్యంలో 4 ఏసీపీలు, 8 సీఐలు, 220 పోలీసులతో కార్డన్ సెర్చ్ చేశారు పోలీసులు. చింతల్ బస్తీలో నివసించే 400 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు 1500 ఆధార్ కార్డులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 6 అనుమానితులను అదుపులోకి తీసుకుని సరైన ధృవపత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఓ ఇంట్లో గుట్టు చెప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు చేసిన ఓ మహిళను కూడా అదుపులోకి తీసుకుని 45 క్వార్టర్స్ బాటిళ్లను అలాగే సీజ్ చేసి వాటిని కేసు నమోదు చేశారు. ఏ ప్రెస్ అమ్మ? స్వతంత్ర బిఆర్ ఏబిఎన్ ఆర్సీ లైసెన్స్ తీసుకురాత మీ బయట ఎవరు లేరు కదమ్మా. ఎలాంటి కాగితాలు లేవు, అవి మనం ఇక్కడ తీసుకొచ్చినా మీకు చూపిస్తాం. ఆ 12 వెహికల్స్ కూడా కాగితాలు తీసుకొచ్చి చూపిస్తే అవి వెరిఫై చేసి విడుదల చేస్తాం. లేకుంటే అవి వాళ్ళపైన ఎక్కడైతే తీసుకొచ్చినా వాళ్ళని నోట్ చేసుకున్నాం, వాళ్ళ పేర్లు, వాళ్ళ మీద కేసు చేస్తాం, కోర్టులో డిపాజిట్ చేస్తాం. తర్వాత రెండో విషయం, కాలనీలో చెక్ చేస్తే సభావత్ కమలాబాయి అని ఒక ఆవిడ ఉంది, వాళ్ళ ఇంట్లో ఒక క్వార్టర్ బాటిల్స్ అమ్ముతున్నారు. దాంట్లో ఒక 40 క్వార్టర్ బాటిల్స్ 40-45 క్వార్టర్ బాటిల్స్ దొరికినాయి. ఆ క్వార్టర్స్ బాటిల్స్ పైన కూడా ఒక కేసు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే ఎలక్షన్స్లో, లోక్సభ ఎలక్షన్స్లో పబ్లిక్ అందరు కూడా, పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు ధైర్యం కల్పిస్తూ పబ్లిక్ అందరు కూడా ప్రభుత్వానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఫ్లాగ్ మార్చులు కానీ, తర్వాత ఈ కార్డన్ అండ్ సర్చ్లు కానీ సంఘ విద్రోహ శక్తుల నుంచి కాపాడతామనే నిబద్ధతతోటి ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఈ ఏర్పాట్లు ఈరోజు ఈ రేట్ చేయాల్సిన అవసరం వచ్చింది, చేసినాం. థ్యాంక్ యూ. బోలినా ఇస్మే 220 మెంబర్స్ తక్కువ, ఏ ఇస్మే సిఐఎస్ఎఫ్ఐ అవి లోకల్ ఫోర్స్ హమారే డివిజన్ కే జోన్ కే ఆఫీసర్స్ అండ్ మెన్ పురం ఇలాకే 220 మెంబర్స్.
సూర్యాపేట జిల్లా మేడ చెరువులో శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో వేకువజామునే స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుజూర్నగర్ శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరారు. శైవ క్షేత్రాలన్నీ హరినామస్మరణతోటి మార్మ్రోగుతున్నాయి. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అభిషేకాలు, రుద్రాభిషేకం, పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అధికారులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. శివుని అనుగ్రహం అందరి మీద ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నానని అన్నారు. జిల్లా లక్షిటిపేట దండేపల్లి మండలంలో గల గోదావరి స్నానఘట్టాల వద్ద మహాశివరాత్రి సందర్భంగా లక్షిటిపేట మున్సిపాలిటీలో ఈ రోజు ఉదయం నుండి వివిధ గ్రామాల్లోని భక్తులు గోదావరి స్నానాలు ఆచరించడానికి తరలివచ్చారు. భక్తులు గోదావరి స్నానం ఆచరించి గోదావరి నది ప్రక్కన ఉన్న గంగమ్మ తల్లి శివాలయాల్లో మరియు సత్యనారాయణ స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకోవడానికి బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ కొరకు కూడా స్థలం ఏర్పాటు చేశారు మరియు మహిళలకు దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు భక్తులకు త్రాగునీరు సౌకర్యం కల్పించి ఇబ్బంది లేకుండా చూశారు. Yeah.
లక్షత్పేట పట్టణ మరియు అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని లక్షత్పేట గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి బాతింగ్ఘాట్కు పట్టే ప్రజలందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాతింగ్ఘాట్ నందు అదేవిధంగా పార్కింగ్ ప్లేస్లో కూడా మా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పార్కింగ్ ప్లేస్ మరియు అదే బాతింగ్ఘాట్ దగ్గర ఉన్న ఆ పోలీస్ వారికి సహకరించాలని కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మండలం కేంద్రంలోని మొగలపల్లి దేవాలయం వెనుక నుంచి డ్రైనేజీ నీరు రావటం వల్ల వచ్చిపోయే భక్తులకు దుర్వాసన రావడంతో చాలా ఇబ్బందికరంగా మారింది. ఎన్నిసార్లు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ అధికారులకు చెప్పినా పట్టించుకునే వారే లేరని, భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి యొక్క ఆవేదనను తెలపడం జరిగింది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు. శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రితో పాటు ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క. పాల్వంచిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్న కేఎల్ఆర్ చైర్పర్సన్ కె నాగమణి. గుమ్మలక్ష్మీపురం స్వయంభూ నీలకంఠేశ్వరుణ్ణి దర్శించుకున్న ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. ఆహ్వానం పలికి వేద ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.